ఈ రోజు సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు విజయంపై కన్నేశాయి సిఎస్కే తన చివరి రెండు మ్యాచ్ లో ఓడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో రుతురాజ్ గైక్వాడ్ సేన మళ్లీ విజయాల బాట పట్టేందుకు ప్రయత్నిస్తుంది ఆడిన మూడు మ్యాచ్ కోల్కతా జట్టు విజయం సాధించింది ఇక నాలుగో విజయంపై కన్నేసింది కాగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన హెడ్ టు హెడ్ గణాంకాలను పరిశీలిస్తే ఇందులో సీఎస్ పై పైచేయిగా నిలుస్తుంది ఐపీఎల్ లో ఇరు జట్లు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది సార్లు తలపడ్డాయి ఈ సమయంలో చెన్నై పద్దెనిమిది మ్యాచ్లు గెలవగా కోల్కతా తొమ్మిది మ్యాచ్లు మాత్రమే గెలిచింది అయితే ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది అయితే చెన్నై కేకేఆర్ల మధ్య జరిగిన మ్యాచ్లలో మొత్తంగా చూసుకుంటే చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేసి ఎనిమిది మ్యాచ్ల్లో గెలవగా చేజింగ్ లో పది మ్యాచ్ లో విజయం సాధించింది ఇక మరోవైపు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా ఒక మ్యాచ్ లో విజయం సాధించగా చేజింగ్ లో తొమ్మిది మ్యాచ్లు గెలిచింది ఇక ఎంఎ చిదంబరం స్టేడియంలో ఇరు జట్లు పది సార్లు తలపడ్డాయి ఈ సమయంలో చెన్నై జట్టు ఏడు మ్యాచ్లు కోల్కతా నైట్ రైడర్స్ మూడు మ్యాచ్లు గెలిచింది సొంత మైదానంలో కోల్కతాపై చెన్నైదే ఆధిపత్యం అయితే ఇదంతా గతం అయితే ప్రస్తుత టీమ్ ను బట్టి చూస్తే చెన్నై కంటే కూడా కోల్కతా నైట్ రైడర్స్ చాలా బలంగా ఉంది కోల్కతా నైట్ రైడర్స్ లో ఫిలిప్ సార్ట్ సునీల్ నారాయణ్ విధ్వంస ఆరంభాన్ని ఇస్తున్నారు అలాగే వెంకటేశ్ అయ్యర్ అండ్రి రసీల్ వంటి భీకర హిట్టర్లు ఉన్నారు ఇక ఫినిషర్ గా రింకు సింగ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు వీరంతా ఒంటి చేత మ్యాచ్ ని గెలిపిస్తూ కోల్కతా విజయాల కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే చెన్నై జట్టులో శివన్ దూబే తప్ప మిగతా వాళ్ళు పెద్ద విధ్వంసం సృష్టించే ఇన్నింగ్స్ ఆడడం లేదు ఈ సీజన్ లో అయితే ధోని ఫామ్ లో ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు రావడం లేదు అదే చెన్నై జట్టుకు మైనస్ దీంతో మొత్తానికి చెన్నై కంటే కోల్కతా నైట్ కే ఈ మ్యాచ్ లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి